आंध्र प्रदेश प्रकाशम जिल्ला इंकोलुलोनी रैडिकल ह्यूमनिस्ट सेंटर लो रविपुड़ी वेंकटाद्री गारी 101वा जन्मदिन वेडुकलु 2022 फिब्रवरी 9वा तेदीन जरिगायी। आ संदर्भंगा आंध्र प्रदेश हेतुवाद संघं अध्यक्षुलैन डाक्टर गुम्मा वीरन्न गारी व्यासान्नी आंध्रज्योति दिनपत्रिक आंध्र प्रदेश एडिशन लो ప్రచురించింది। భావ విప్లవంతోనే సమగ్రాభ్యుదయం అనేది ఆ వ్యాసం శీర్షిక। దాన్ని మీకు ఆడియో రూపంలో అందిస్తున్నాను। ఆలోచించడానికి మాట్లాడడానికి ప్రచురించుకోవడానికి ఆచరించడానికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛ మానవుడికి భోగంగా కాక అవసరంగా కావాలి। ఈ స్వేచ్ఛ తత్వమే హేతువాదం। దీన్ని అర్థం చేసుకున్న వారే హేతువాదులు। హేతువాద గమ్యం మానవవాదం అని సుప్రసిద్ధ హేతువాద మానవవాద తత్వవేత్త రవిపుడి వెంకటాద్రి తన హేతువాద సంపుటంలో విశ్లేషించిన తీరు అమోఘంగా ఉంది। రెండు తెలుగు రాష్ట్రాల్లో హేతువాద మానవవాదాలకు మారుపేరుగా నిలిచి ఆ ఉద్యమ నిర్మాణానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ తత్వవేత్త వెంకటాద్రి 100 సంవత్సరాల వయసులో నేటికి తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తుండడం అందరిని అబ్బురపరిచే విషయం। బాల్యంలోనే భావ విప్లవ వైతాళికుడైన త్రిపుర్నేని రామస్వామి భావాలతో ప్రభావితులై 24 సంవత్సరాల వయసులో 1946 లోనే విశ్వాన్వేషణ గ్రంథరచన చేశారు। ఆ విధంగా ప్రారంభమైన ఆయన హేతువాద ప్రస్థానం గత 8 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది। ఈ హేతువాద సాహిత్య ప్రస్థానంలో ఆయన దాదాపు 90 గ్రంథాలను రచించి ప్రచురించారు। ఆయన వేదాలు ఉపనిషత్తులు చార్వాకం బౌద్ధం షడ్దర్శనాలు పురాణాలు రామాయణ భారత భాగవతాది ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆకలింపు చేసుకున్నారు। అదే విధంగా పాశ్చాత్య శాస్త్రవేత్తల తత్వవేత్తల సిద్ధాంతాలను శాస్త్రీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన పెంచుకున్నారు। వాటిలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము మొదలుకొని జీవ పరిణామ సిద్ధాంతం సాపేక్ష సిద్ధాంతం క్వాంటం మెకానిక్స్ వంటి సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి। సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1922 ఫిబ్రవరి 9వ తేదీన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని నాగండ్ల గ్రామంలో రవిపూడి వెంకటాద్రి జన్మించారు। అంచెలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిని అధిగమించి అంతర్జాతీయ స్థాయి గల హేతువాద మానవవాద రచయితగా ఎదగడం విశేషం। 1946 మే నెలలో డెహ్రాడూన్లో జరిగిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యయన తరగతులకు వెంకటాద్రి హాజరయ్యారు। అక్కడే ఎంఎన్ రాయ్తో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది। రాయ్ భావాలతో ప్రభావితులైన వెంకటాద్రి రాడికల్ హ్యూమనిస్టుగా పరిణతి చెందారు। 1956 లో నాగండ్ల గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా ఎన్నికై 1995 వరకు వరుసగా 40 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు। స్థానిక రిజర్వేషన్లలో నాగండ్ల గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ పదవి వెనుకబడిన వర్గాల మహిళలకు కేటాయించడం వల్ల వెంకటాద్రి తప్పుకోవాల్సి వచ్చింది। పంచాయతీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ డబ్బును తానే సర్దుబాటు చేశారే తప్ప గ్రామ ప్రజల నుంచి వసూలు చేయలేదు। గ్రామంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా కులమతాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనేలా వారిని చైతన్యవంతుల్ని చేశారు। ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం నాగండ్ల గ్రామానికి పోలీసులు రావాల్సిన అవసరం ఏర్పడలేదంటే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది। మతాల చరిత్రను సైన్స్ చరిత్రను సోషలిజం మార్క్సిజం వంటి సామాజిక రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలను అధ్యయనం చేసి వాటి మీద విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించారు। 1979లో ఆంధ్రప్రదేశ్
హేతువాద సంఘానికి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. 1981లో రాజమండ్రిలో ప్రథమ ద్వైవార్షిక మహాసభలు జరిగాయి. అప్పటికే వెంకటాద్రి రచించిన భావ విప్లవం, వర్గ చైతన్యం, మార్క్సిస్టు వాస్తవికత గ్రంథాలు కొంతమంది కమ్యూనిస్టు మిత్రుల్లో అసహనానికి కారణమైనాయి. వారు మార్క్సిజం మీద విమర్శ చేయరాదని వాదిస్తూ వచ్చారు. చివరకు 1983లో హేతువాద సంఘం నుంచి చీలిపోయి వేరొక హేతువాద సంఘాన్ని స్థాపించుకున్నారు. అయితే మార్క్సిజం మీద వెంకటాద్రి చేసిన విమర్శకు మాత్రం సమాధానాలు రాయలేదు. విప్లవ రచయితల సంఘం మిత్రులకు, హేతువాద మిత్రులకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మార్క్సిజం, హ్యూమనిజం అనే అంశంపై కామన్ ప్లాట్ఫామ్ మీద బహిరంగ చర్చ జరగాలి. అందుకోసం 1981 డిసెంబర్ 13న గుడివాడలోని కవిరాజు కళామందిరంలో బహిరంగ చర్చను ఏర్పాటు చేశారు. మార్క్సిజం తరఫున త్రిపురనేని మధుసూదన్ రావు, హ్యూమనిజం తరఫున రావిపూడి వెంకటాద్రి ఆ చర్చల్లో పాల్గొన్నారు. ప్రొఫెసర్ టి వేణుగోపాలరావు ఆ చర్చా కార్యక్రమానికి మధ్యవర్తిగా, సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. ఆ చర్చల మీద అటు అరుణతార పత్రికలోనూ, ఇటు రాడికల్ హ్యూమనిస్టు బులెటిన్లోనూ వాదోపవాదాలు చెలరేగాయి. హేతువాద ఉద్యమానికి, హేతువాద భావాల ప్రచారానికి తప్పనిసరిగా ఒక పత్రిక ఉండాలని భావించిన వెంకటాద్రి 1982 సెప్టెంబర్లో హేతువాది మాసపత్రికను ప్రారంభించారు. గత 40 సంవత్సరాలుగా ఆ పత్రికకు సంపాదకత్వం వహించి నేటికి నిరాటంకంగా దాన్ని నడుపుతున్నారు. చాలామంది హేతువాదం, మానవతావాదం ఒకటే అనుకుంటున్నారు, కానీ ఒకటి కావు. మానవ కారుణ్యమే ప్రాతిపదికగా గలది మానవతావాదం. దానినే హ్యుమానిటేరియనిజం అంటారు. మానవుడి భవితవ్యాన్ని, కర్తృత్వాన్ని పూర్తిగా మనిషి అధీనంలో ఉండేది మానవవాదం. దానినే హ్యూమనిజం అంటాం. మానవవాదం అవశ్యంగా మానవతావాదాన్ని ఇముడ్చుకుంటుంది. అందువల్ల ప్రతి మానవవాది అవశ్యంగా మానవతావాది కూడా అవుతాడు. కానీ ప్రతి మానవతావాది మానవవాది కానవసరం లేదని ఆ రెండింటి మధ్య గల భేదాన్ని వివరించారు వెంకటాద్రి. హేతువాద లక్ష్యం మానవవాదమని ప్రకటించారు. రాజకీయాలు పార్టీల అవతారమెత్తి అధికార రాజకీయాలుగా మారాయి. పార్టీలన్నీ ప్రజలకు మంచి చేయాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటాయి. కాబట్టి ప్రజాశ్రేయస్సే తమ లక్ష్యమని ప్రకటించే పార్టీల లక్ష్యం ప్రజాశ్రేయస్సు నుంచి పార్టీ అధికారం మీదకు మారుతుంది. పార్టీ అధికారంలోకి రావాలంటే ముందుగా ఎన్నికల్లో గెలవాలి. దాంతో లక్ష్యం గెలుపు మీదకు మారుతుంది. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు, అధికారం, విద్వేష ప్రచారం, శుష్క వాగ్దానాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి సంకుచిత భావాలతో ప్రజలను రెచ్చగొట్టడం, మద్యంతో మభ్యపెట్టడం వంటి అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడాలి. అందుకే అధికారం కోసం పాకులాడే రాజకీయ పార్టీలన్నీ అవశ్యంగా అవినీతి కార్యకలాపాల్లో మునిగి దిగజారిపోక తప్పడం లేదు. ఇవే నేటి పార్టీ రాజకీయాలు అన్నారు వెంకటాద్రి. తీరా గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పార్టీ నాయకుని ఆదేశానుసారం పాలనను కొనసాగిస్తారు. అంటే ప్రజాస్వామ్యం పేరిట పార్టీ స్వామ్యం, పార్టీ నాయకస్వామ్యం రాజ్యమేలుతుంది. ఈ విధంగా పార్టీ నాయకుల నియంతృత్వాన్నే ప్రజాస్వామ్యంగా భ్రమ పెడతారని ఆయన రచనల్లో విశ్లేషించారు. పార్టీల స్వభావమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంతర్గత ప్రజాస్వామ్యమే లేని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయనుకోవడం జరగని పని. అందువల్ల పార్టీ రహిత నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం కావాలి. అది విజయవంతం కావడానికి ప్రజలు విద్యావంతులు,
చైతన్యవంతులు కావాలి అందుకోసం హేతువాద మానవవాద భావ విప్లవం రావాలని వెంకటాద్రి ఆశించి కృషి చేస్తున్నారు పేదరికం పోవలసిందే అంత మాత్రాన మానసిక పరాధీన భావం నుంచి మనిషి విముక్తి పొందడు విద్యను పెంపొందించవలసిందే కానీ ఆ పేరుతో మూఢనమ్మకాలను కట్టుకథలను దురభిమానాలను బోధించడం వల్ల మనిషి మానసిక జడత్వం వదలదు ప్రజాస్వామ్యం కావాల్సిందే కానీ ఆ పేర ఓటు హక్కు కల్పించినంత మాత్రాన స్వామ్యం మనిషి వద్దకు చేరదు సౌకర్యాలు కావాల్సిందే కానీ ఆ పేరుతో మనుషులు రాజకీయ బానిసలు కాకూడదు అన్నిటికంటే ముందుగా మనిషి భావాల పరంగా స్వతంత్రుడు కావాలని ఆయన ఆశిస్తున్నారు భావ విప్లవం సాంస్కృతిక విప్లవానికి దారి తీస్తుంది సాంస్కృతిక విప్లవం సాంఘిక పరివర్తనకు దారి తీస్తుంది అది రాజకీయ ఆర్థిక విప్లవాలకు దారి చూపుతుంది రోగం భావాల్లో ఉన్నప్పుడు ఆ రోగాన్ని కుదర్చకుండా భావేతర రంగాల్లో విప్లవాలు తెస్తామనడం అభ్యుదయాన్ని సాధిస్తామనడం వ్యర్థ ప్రలాపాల కింద చేరతాయని వెంకటాద్రి చక్కగా విశ్లేషించారు ఆయన నేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు